పక్షి మీద నొక్క వృక్షము పుట్టెను వృక్షము పదమూడు విత్తులయ్యే విత్తులందు వృక్షమాలించు మీ విశ్వదాభిరామ వినురవేమ పక్షి కారణంగా ఒక చెట్టు పుట్టి పెద్ద వృక్షమైంది ఆ వృక్షానికి అనేకమైన విత్తులు ఏర్పడ్డాయి గమనిస్తే ఇక ఆ విత్తులు ప్రతి దానిలో ఒక్కో వృక్షం సుప్తావస్థలో ఉంటుంది ఏమైనా అర్థమైందా ఒక రకంగా ఇది పొడుపు కథ లాంటి పద్యం లౌకికార్థంలో దీనిని విప్పడం కష్టమే రెక్కలు గల దానిని పక్షి అంటారు అంటే సరిపోదు ఒక తాత్వికార్థానికి పక్షి వృక్షం విత్తు అనేవి ప్రతీకలు అనుకుంటే కొంత ప్రయత్నించవచ్చు పక్షి అంటే సృష్టి వృక్షం అంటే శరీరం పదమూడు విత్తులేమో శరీరంలోని త్రయోదశ తత్వాలు సృష్టి మూలకమైన మానవ దేహంలో పదమూడు రకాల అంశాలు ఉన్నాయంటున్నాడు వేమన అవి వాక్కు మనస్సు సంకల్పం చిత్తం ధ్యానం విజ్ఞానం అన్నం జలం తేజస్సు అగ్ని ఆకాశం మన్మధుడు ఆశ వీటన్నిటికీ మూలం ప్రాణం వాక్కు వ్యక్తీకరిస్తుంది మనస్సు ఆలోచిస్తుంది సంకల్పం స్థిరంగా ఉంచుతుంది చిత్తం చపలంగా ఉంటుంది ధ్యానం ఏకాగ్రతను ప్రసాదిస్తుంది విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతుంది అన్నం జలం శరీరాన్ని పోషిస్తాయి తేజస్సు అంటే అగ్ని జఠరాగ్ని లాంటివి ఆకాశం శబ్ద స్వభావం గలది మన్మధుడు కోరికలు కలిగిస్తాడు ఆశ చూసిందల్లా కావాలంటుంది ఇంకా అనేక రకాలుగా వీటికి అర్థాలు చెప్పుకోవచ్చు గహనమైన వేదాంత విషయాలు కూడా వేమన్న చేతిలో క్రీడలాగా భాషిస్తాయి అని దీనివల్ల భావించవచ్చు ఇది ఈ పద్య సారాంశం